ఎన్నికల సమయం సమీపించడంతో మరి అన్ని డిపార్ట్మెంట్స్ ఏ విధంగా అయితే ముందుకొస్తున్నాయో అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ రోజున కవాతు చేస్తుంది. ఎందుకు కవాతు చేస్తున్నారు, ఎందుకోసమని ఈ రోజున రోడ్ల మీద కవాతు చేయాల్సి వచ్చిందో మన సీఏ గారు ఉన్నారు, ఆయన ద్వారా తెలుసుకుందాం. మన సాధారణ ఎన్నికలు 2019 సందర్భంగా ఏప్రిల్ 11వ తేదీ జరిగే సాధారణ ఎన్నికల్లో ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు శాంతియుతంగా ఓట్లు వేసుకోవడానికి పోలీస్ శాఖ అన్ని విధాలా సిద్ధంగా ఉందని తెలియజేయడానికి, ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచడానికి, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి లేకుండా నిర్భయంగా ఓటు హక్కు చేసుకోవడానికి పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందని తెలియజేయటం కోసం ఇలాంటి రూట్ మార్చెస్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఇస్లాంపేట, ముత్తంచెట్టిపాలెం ఏరియాల్లోనూ, పోతిరాజు కాలనీ, అలాంటి కొంచెం జనాలు ఎక్కడైతే భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంటుందో, సమస్యాత్మకంగా భావిస్తారో అలాంటి ప్రాంతాల్లో ఈ రూట్ మార్చ్ నిర్వహించి ప్రజలకు భరోసా కల్పించడంతో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తారు. దాదాపుగా 100-150 మంది దాకా ఫోర్స్ వస్తుంది. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఫోర్స్ ఇది, ఏ ప్రాంతాల నుంచి వీళ్ళని తీసుకొచ్చారు కూడా మరి సీఏ గారి ద్వారా. మనకి మధ్యప్రదేశ్ భోపాల్ నుంచి మహారాష్ట్ర స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ రావడం జరిగింది. వీళ్ళని మనం ఎన్నికల విధుల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో వాడుకుని ఎన్నికలు ప్రశాంతంగా జరిపించడం జరుగుతుంది. అంటే వీళ్ళే కాకుండా ఇంకా మన ఫోర్సు వీళ్ళ ఫోర్సు కలిపి మనం సుమారుగా తెనాలి నియోజకవర్గానికి ఎంతమంది ద్వారా మనం ఇలా ప్రత్యేక బృందాలను తీసుకొచ్చింది? మన స్థానిక పోలీస్ స్టేషన్లో పనిచేసే సిబ్బందే కాకుండా ప్రస్తుతం మనకి ఒక కంపెనీ మధ్యప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ రావడం జరిగింది. తదుపరి ఎలక్షన్ టయానికి ఇంకా అడిషనల్ ఫోర్స్ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు సంశయాత్మక ప్రాంతాలు మన జనాల పట్టణంలో ఎన్నెన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, మరి ఆ ప్రాంతాలు మీరు గుర్తించారా, అవి ఏమేమి ఉంటాయి? మన సమస్యాత్మక ప్రాంతాలు మన జనాల కాన్స్టిట్యూన్సీ మొత్తానికి ప్రస్తుతం 30 ప్రాంతాలని ఐడెంటిఫై చేశాము. టౌన్లో ఒక 15 లొకేషన్లో, రూరల్ మండలం కొల్లిపర మండలంలో 15 లొకేషన్లో, మొత్తం 30 లొకేషన్లో సమస్యాత్మకంగా గుర్తించాము. అలాంటి ప్లేస్లో ఆర్మ్డ్ ఫోర్స్ బందోబస్తుతో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. చూశారు కదా, ప్రత్యేక బృందాలు మరి ఈ రోజున ఎక్కడైతే సంశయాత్మక ప్రాంతాలు ఉన్నాయో సంశయాత్మక ప్రాంతాలన్నింటిని కూడా కవాత్ చేస్తూ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కళ్ళు మరి ప్రశాంతంగా ఓటింగ్ చేసుకోవడానికి, ఎక్కడ ఎలాంటి ఘర్షణ లేకుండా ఉండడానికి ముందుగానే ప్రజలకి ఇగో మేమున్నాం ఫోర్స్, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు తప్పనిసరిగా ప్రశాంతంగా ఓటు చేసుకోవడానికి మీ వెనకాల మేమున్నాం, మీరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఎవరి యొక్క భయభ్రాంతులు ఎవరిని చూసి చెందకుండా ఉండటానికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మరి తీసుకొచ్చాము. సంశయాత్మక ప్రాంతాలు ఉన్నట్టు అన్నిటిలో కూడా ఈ కవాతు నిర్వహించడం జరుగుతుందని సీఏ గారు చెప్తున్నారు. కెమెరామన్ శ్రీకాంత్, రఘురామయ్య, తెనాలి న్యూస్.